చంద్రబాబుపై వైసీపీ పెట్టిన అక్రమ కేసులు టీడీపీ శ్రేణుల్లో మనోధైర్యాన్ని దెబ్బతీయలేవని నందమూరి రామకృష్ణ అన్నారు. పార్టీ కార్యకర్తలు ఎవరు అధైర్యపడొద్దని, తమంతా ఒకరికొకరం అండగా ఉంటూ ముందుండి నడిపిస్తామని అన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ది బాటలో నడిపించేందుకు చంద్రబాబు క్లీన్ చిట్ తో బయటకు వస్తారంటున్న రామకృష్ణతో అసోసియేషన్ ఎడిటర్ లక్ష్మి ఫేస్ టు ఫేస్. ఏ కష్టం వచ్చినా ముందుండి నిలబడే వ్యక్తిగా నందమూరి రామకృష్ణ గారు ఉంటారు. నిజానికి గతంలో భువనేశ్వరి గారి క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తూ అతి దారుణంగా సభ్య సమాజం వినకూడని మాటలు విన్నప్పుడు కూడా రామకృష్ణ గారు ముందుకొచ్చారు. నందమూరి బిడ్డల్ని అంటే ఊరుకునేది లేదు, మా ఆడపడుచుల్ని అని చెప్పారు. బట్ ఈ క్రైసిస్ వచ్చినప్పుడు ఆయన ఏం చేయబోతున్నారు? మొదటి నుంచి మొన్న ఆయన నందమూరి తారక రామారావు గారు 100 రూపాయలు నాణ్యం అప్పుడు కూడా ఢిల్లీలో ఆయన అక్కడే ఉన్నారు. ఏ సందర్భం అయినా, ఏ కార్యక్రమం అయినా, అది మంచైనా చెడైనా అన్నిటికీ రామకృష్ణ గారు ముందుంటూ ఉంటారు. కానీ ఈసారి తన టీడీపీ మీద పడిన ఒక అపవాదుగా, అలాగే ఆ ఇంటి అల్లుడుగా చంద్రబాబు నాయుడు గారి మీద జరుగుతున్న ఈ ఆరోపణల నేపథ్యంలో రామకృష్ణ గారు ఎలా స్పందిస్తారు ఆయన మాటలో విన్నాం. రామకృష్ణ గారు నమస్తే అండి. ఎలా ఎలా అంటే ఎలా ఫీల్ అవుతున్నారు అనడానికి కూడా చిన్న పదమే. గతంలో ఈ మధ్యకాలంలో వరుసగా ఎన్టీ రామారావు గారి పిల్లల మీద జరుగుతున్న అసాసినేషన్ దగ్గర నుంచి మొదలు పెడితే ఇప్పటి వరకు జరుగుతున్న తీరును మీరేమంటారు? చాలా బాధగా ఉందని చెప్పడానికి, ఎందుకంటే ఇది మనం చూస్తున్నాం, మన నాయకుడు తెలుగుదేశం అధ్యక్షుడు నాడు చంద్రబాబు నాయుడు గారు ముందు బావగారు కాదు, అయినా మన తెలుగుదేశం ప్రెసిడెంట్ అయినా ఆయన ఇన్ని ఆరోపణలు రావడం చాలా ఖండిస్తున్నాం. ఆయన ముందుగా వారు చేసిన విధానం నీచంగా ఎంత చీప్గా చేయడం అనేది ఎక్కడ అసలు మనం ఎప్పుడు ఎరగం. కనీసం వాళ్ళ వయసుకు కానీ హోదా కూడా మర్యాద లేకుండా, మర్యాద పూర్వకంగా ఏది ఎక్కడ ఒక ఇది లేకుండా రాక్షసత్వంగా చేయడం జరిగింది. చాలా దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. పైగా దీన్ని స్కిప్ చేసింది అందరూ తీసింది, ఎవరు జగన్మోహన్ రెడ్డి చేసింది, ఆయన కూడా ఒప్పులు ఎక్కడో ఉండి విదేశాల్లో ఉండి స్క్రిప్ట్ రాసి పంపించాడు ఆయన డిఏజీకి, రఘురామ్ రెడ్డి డిఏజీ. మరి ఆయన కూడా ఐఎమ్ వెరీ సారీ డిఏజీ, మీరు కూడా మన ఏది మళ్ళీ ఒక ఐపీఎస్ చేస్తే రిపీట్ చేస్తే బాగుండదు అనుకుంటాను నేను. ఎందుకంటే కానిస్టేబుల్ కూడా తెలుసు, ఒక ఎఫ్ఐఆర్లో పేరు ఉండాలి, వారెంట్ తెచ్చినప్పుడు ఏదో రీజన్ ఉండాలని చెప్పాలి. ఇట్స్ ఎ హ్యూమన్ రైట్స్, అది అది మా రైట్స్ అది. మరి ఆయన ఎట్ట తెచ్చాడు, మరి పేరుకి ఎట్ట డిఐ చేయడం మాకు తెలియదు. మరి ఆయన ఎఫ్ఐఆర్ తీసాడం, మరి ఎఫ్ఐఆర్ దాన్ని బట్టి మనం అరెస్ట్ చేయడం చేసిన విధానం చాలా రాచకం, రాక్షసత్వం. మరి దానికి ఏమీ రీజన్స్ ఏం లేదు చేసిన విధానం. ముందు ఇంకోటి నేను విజ్ఞప్తి చేస్తాను అందరూ ప్రేక్షకులకి, ఇది స్కామ్ అంటున్నామండి. దిస్ నాట్ ఎ స్కామ్, ఇస్ ఎ ఫ్యాబ్రికేటెడ్ కేసు అండి. ఇది ముందుగా ఏది ఆధారాలు ఏం లేకుండా వచ్చారు. ఈయన ఒక పెద్ద నాయకుడిని భయప్రాంతంలో ఇరికించడం ట్రై చేశారు. ఇది వారికి దెబ్బ కొడుతుంది, ఇది ఎలా దెబ్బ కొడుతుంది అది మీరే చూస్తారు. ఇది వాళ్ళకి బాగా నెగిటివ్, వాళ్ళ కూతురు వాళ్ళు పడ్డారు. అయితే ఇక్కడ భువనేశ్వరి గారిని చూస్తున్నారు, దాదాపుగా 2 ఏళ్ల నుంచి ఆవిడ చంద్రబాబు నాయుడు గారు ఎలా తన్నీటి పర్యంతం అయ్యారో రాష్ట్రం అంతా చూసింది. అందరూ ప్రత్యర్థులు కూడా కొన్ని చోట్ల బాధపడిన పరిస్థితులు ఉన్నాయి. అంటే అక్కడి నుంచి వరుస పెట్టి జరుగుతున్న ఈ పరిస్థితులు మీ కుటుంబానికి వచ్చినాయి, మధ్యలో అన్ని రకాలుగా ఈరోజు భువనేశ్వరి గారు నలిగిపోతున్నారా? మీరు దగ్గరగా ఆవిడతో ఎక్కువగా మీ అసోసియేషన్ ఎక్కువ ఉంటుంది అనుకుంటా. మొన్న కనకదుర్గమ్మ వారి గుడికి వెళ్ళినప్పుడు కూడా, అంటే తల్లిదండ్రులు లేరు కాబట్టి నేను ఇంకా అమ్మవారికే చెప్పుకోవడానికి వచ్చాను అని చెప్పి ఆవిడ చాలా భావోద్వేగంగా మాట్లాడారు ఆ రోజు. ఇప్పుడు ఆవిడ ప్రస్తుతానికి ఎలా ఉంది ఆవిడ కండిషన్? మీరు సోదరుడుగా మీరు దగ్గర నుంచి చూస్తున్నారు. ఇక
ఒక సోదరుడిగా మాట్లాడలేదు, ఒక సామాన్య పౌరుడికి మాట్లాడుతున్నా. ఏ ఆడపడుచుకుంది ఇటువంటి సంఘటన జరగకూడదు. ఏ ఆడపడుచుకున్నా ఇటువంటి సంఘటన జరగ, మా అక్కను కాదు ఏ ఆడు ఇంటి ఆడపడుచుకు ఇటువంటి సంఘటన జరగకూడదు. నేను దగ్గర చూస్తున్నా అంటే నలిపోతాను చూస్తున్నాను. సారీ, ఏ ఆడు ఏంటి ఆడపడుచుకుంటే జరగకూడదు. ఇంత అంత కదా చాలా అనేసి, బట్ వన్ థింగ్, ఇది మనం ధైర్యం ముందుకు వెళ్తున్నాం, మంచి మారల్ సపోర్ట్ ఇస్తాం మా అక్క, తప్పదు ఇంకా పోరాడదాం, దీన్ని తప్పని మేము పోరాడి ముందు తీసుకెళ్తాం. అసలు మా సపోర్ట్ లేకపోతే మంచి గెలం గ్యారంటీ. ఎంత ఎంత దూరం నుంచి మేము రెడీ, ప్రిపేర్డ్ ఫర్ ఎనీథింగ్. మొన్న ఢిల్లీలో 100 రూపాయల నాణ్యం విడుదల సమయంలో మీరు అందరూ ఒక్కసారిగా అన్నగారి కుటుంబం అని కనబడ్డారు. కానీ ఈరోజు అందులో చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టి దూరం జరిపిన పరిస్థితి ఉంది. ఒక్క విత్ ఇన్ ద డేస్ లోనే ఇది జరుగుద్దని ఊహించారా? అసలు ఇటువంటి జరుగుతుంది ఎవరు ఎవరు ఊహించారు? అంశం ఎవరు ఊహించారమ్మా? ఇటువంటి ఎవరు ఊహించారు? ఎందుకంటే మళ్ళీ ఇంతటి నాయకుడు, ఆయన 40 సంవత్సరాల ముందు ఆయన చరిత్ర, రాజకీయ చరిత్ర, ఆయన ఎన్నో చూశాడని ఎన్నో చూసి, ఎందుకంటే బస్సు కూడా చూసుంటాడు ఆయన. వార్త పెట్టుకున్నారు పైకి 14 సంవత్సరాలు వాళ్ళు ముఖ్యమంత్రి చేశాడు ఆయన. ఆయన ఎన్నో చూశాడు ఆయన కింద మీద ఎన్నో చూశాడు ఆయన. దిస్ ఇస్ నథింగ్. ఆయన తట్టుకుంటున్నారు. వయసు అంటారు. వయసు అయితే మరి ఆయన 70 సంవత్సరాల ప్లస్ సంవత్సరంలో ఆయన మన తెలుగు రాష్ట్రం మొట్టమొదటి స్థానం పెట్టాడు. భారతదేశం మొట్టమొదటి స్థానం పెట్టిన ముఖ్యమంత్రి ఆయన. మరి ఈ జగన్మోహన్ రెడ్డి కుర్రడుకోవడం ఏం చేశాడు? అడుకోవడం చెప్పకూడదు లేకుండా చేశాడు. మరి అది వయసు అంటారు, ముస్లిం అంటారు, ఇక ఉండాలి, వయసుతో సంబంధం లేదండి. ఈజ్ ఎ బిజినెస్ ముఖ్యమంత్రి అండి. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి మాటల దాడికో చంద్రబాబు నాయుడు గారి మీదకి లేదంటే ఏ సందర్భం ఏదైనా వెన్నుపోటు నందమూరి కుటుంబానికి మోసం చేశారు అంటూ ఇప్పటి వరకు అదే అస్త్రాన్ని వైసీపీ మాట్లాడుతూ వచ్చింది. అదే నందమూరి వారసుడిగా మీరేమంటారు? ఎవరికి ఎవరు వెన్నుపోటు పొడిచారు? అంటే వెన్నుపోటు అనేది ఎందుకు వస్తుంది ఈరోజు తెర మీదకి? దాన్ని మీరేం చెప్తారు? మనకి ఏదో ఆయుధం దొరకాలి కదా. మరి అపోజిషన్ లీడర్స్కి ఏదో ఆయుధం దొరకాలి కాబట్టి అది వెన్నుపోటు, వేరే ఆయుధం లేదు కదా. ఎందుకంటే అందరూ గ్రేట్ లీడర్ని ఏదో ఏదో మానసికంగా కానివ్వండి, ఏదో విధంగా ఆయన కానివ్వండి, ప్రజల్లో కానీ ఏదో మెసేజ్ తీసుకొని ట్రై చేస్తున్నారు. బట్ ప్రజలు పిచ్చోళ్ళు అందరూ తెలుసు ఆ రోజు ఏం జరిగిందో అందరు తెలుసు. అది వెన్నుపోటు కాదని మేము అంటున్నాం. వెన్నుపోటు మేము అనుకుంటామండి. మేము కూడా కార్యకర్తలు, మేము కూడా టీడీపీ కార్యకర్తలు, మేము కుటుంబ సభ్యులు కావచ్చు. కానీ ముఖ్యంగా మేము తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. మేము కూడా దగ్గర చూసాం ఏం జరిగిందని కాదు, మాకు తెలుసు, మాకు అందరూ ఏం జరిగింది, ప్రజలకు కూడా తెలుసు, వాళ్ళు కూడా దగ్గర చూశారు ఏం పరిస్థితులు అట్లా వచ్చింది. ముందు కూడా తీసుకెళ్ళి తప్పదు జరగడం జరిగింది. వెన్నుపోవడం అంటే ఎటువంటిది కాదు. అలాగే అంటే ఇది సందర్భం కాకపోయినా లక్ష్మి వెన్నుపోటు వెన్నుపోటు అంటారు. మరి అదే వెన్నుపోటుందని మరి ఆడంతా అక్కడికి వెళ్ళి వైఎస్ఆర్సీపీలో కూర్చో, అది వెన్నుపోటు అంటారు. మీకు దానికి సమాధానం మీరు చెప్పాలి. మళ్ళీ అందరూ చెప్పి మనిషి విగ్రహం కోల్గొట్టిన ముందుకు రాలేదు. అంటే లక్ష్మీభారతి గారు మొన్న కూడా మాట్లాడారు, నన్ను ఎందుకు పిలవరు, నేను భార్యను ఉన్నాను అని చెప్పారు. అంతేకాదు ఆ మధ్య భువనేశ్వరి గారిని కూడా శపథాలు చేశారు ఆవిడ మీద. మొన్న పురంధేశ్వరి గారి మీద కూడా శపథాలు చేశారు. అనుకున్నట్టుగానే ఒక తంతు జరిగితే రేపు పురంధేశ్వరి గారి వంతు కూడా వస్తుందా? మీరు దీన్ని ఎలా ఎదుర్కొంటారు? అంటే తల్లిగా లేదంటే పిన్నిగా ఆవిడ మీ అందరినీ లాలించిందా? మాట్లాడారా ఆవిడ ఆ ప్రేమ మీ మీద ఎప్పుడైనా చూయించారా అనేది ఈరోజు తెర మీద అందరూ చర్చించుకుంటున్నారు. మీరు ఏం చెప్తారు? అంటే నిజానికి ఇది చరిత్రలో మిగిలిపోయే ఒక అంశంలానే ఉండిపోతుంది. ఆవిడ గురించి నాకు చీప్ అనిపిస్తుంది, మాట్లాడడం వేస్ట్ అనిపిస్తుంది అమ్మా. అంతేనమ్మా, ఇంకంతకు ఏం మాట్లాడండి. ఆవిడ గురించి మాట్లాడే చీప్ అనిపి, మన టైం వేస్ట్ అనిపిస్తుంది అంతే. కానీ ఈరోజు మీ సోదరి మణుల మీద దాడి ఆ శపథాలు అవి చూస్తుంది, వేస్ట్ టైం. ఎవరి గురించి మంచిగా మాడితే బాగుంది. పురంధేశ్వరి గారిని అన్నారు, అదే జరుగుతుంది. పురంధేశ్వరి గారి మీద ఇప్పుడు శపథం, సమయం తెలుస్తుంది, సమయం సందర్భం బట్టి తెలుస్తుంది. పురంధేశ్వరి గారు ఇలాంటివి తట్టుకోగలుగుతారా? అసలు ఆవిడ ఎలా ఉంటారు? సమయం సందర్భం అంతే, మనం వేస్ట్ ఆఫ్ టైం. ఆవిడ గురించి మాట్లాడం వేస్ట్, చీపులతో మాట్లాడడం వేస్ట్ అమ్మా. అది వాల్యూబుల్ మనిషి గురించి మాట్లాడడం బాగుంటుంది.
అందుకని ఏమన్నా ఈరోజు నందమూరి కుటుంబం అంతా ఒకటిగా ఉందా అంటే ఏ విషయంలో? ఇప్పుడు చంద్రబాబు గారు అరెస్ట్ విషయంలో నందమూరి కుటుంబం అంతా ఒక మీద ఒక తాట మీద ఒకే బాట మీద ఉన్నారు, అందరూ ఒకే బాట తప్పలేదు. ఎప్పుడు బయటకు వస్తారు అనుకుంటున్నారు? లోపల కనీసం ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తికి ఇవ్వాల్సిన ఎలాంటి ప్రోటోకాల్స్ గానీ ఏవీ లేవు, చన్నీళ్లతో స్నానం చేస్తున్నారు అని ఆవిడ బయటకు వచ్చి చెప్తే కార్యకర్తలంతా ఆవేదన చెందుతున్నారు. మరి ఎలా దీని నుంచి ఆయన సేఫ్ గా బయటకు వస్తారు అనుకుంటున్నారు? ఆయనకి సేఫ్టీ కాదని ఈరోజు లాయర్లు ఎవరు చెబుతున్నా సరే ఆయన ఇక్కడే ఉంచాలి అనేది జరుగుతుంది కదా. మరి మీరు ఏంటి మీకు మనసులో ఏముంది ఇప్పుడు జరుగుతున్న పరిస్థితుల మీద? మనసు ఒకటే, మనసులో ఒకటి బయటకు తీసుకురావాలని ఇంకేం లేదు, మనసులో ఏం లేదు. దాన్ని మాక్సిమం కృషి ట్రై చేస్తున్నాం. మరి దానికి లా అంటూ ఉంది, జరుగుతుంది. మాకు న్యాయస్థానం మీద నమ్మకం ఉంది, ఎందుకంటే వాళ్ళు వేసిన విధానం కూడా డిహెచ్ఈ గారు వాళ్ళు వాళ్ళందరూ కూడా రిమాండ్ వేశారు, ఎవిడెన్స్ లేదు వేశారు కోర్టులో. ఏమి సాక్ష్యం ఏం లేదు, అసలు ఎవిడెన్స్ ఏం లేదు, ఏం లేకుండా అడిగారు. మేము వాళ్ళు అడిగారు, ఓకే బాగానే ఉంది, మీరు విత్డ్రా చేసి క్యాష్ పరంగా విత్డ్రా చేసి మళ్ళీ ఎక్కడ పోయింది, ఎవరైనా జబ్బులు ఉంది, ఎక్కడ ఉంది, ప్రూఫ్ ఏదైనా ఉందా అని అడిగారు. ఈ మేము వెతుకుంటున్నామని చెప్తున్నారు, దిస్ నో ఎవిడెన్స్. మేము వెతుకున్నాం, మరి వెతుకున్న వాడైతే ఎందుకు చేసామంటే వాడికి మాట్లేవు, వాళ్ళు చదువుకున్నట్టు మాట్లేమండి. సో దిస్ నో ఎవిడెన్స్, ఐఎమ్ సర్ప్రైజ్. గ్యారంటీగా న్యాయస్థానం మన నమ్మకం ఉంది, గ్యారంటీగా బయటకు వస్తాడని, మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడైనా మళ్ళీ మొట్టమొదటి స్థానం తీసుకెళ్ళి పెడతాడని తెలుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని. ఇప్పుడు మరి చేసి పెడితే చాలా అన్యాయం, అక్రమం, దగ్గ, మోసం అండి అరెస్టేషన్ మీద. నెక్స్ట్ ఇందాక నిన్నట్టు నేను పలు పలు ఛానల్ బయట కూడా అందరూ చెప్తున్నా, ఎందుకు విజ్ఞప్తి, ఇది స్కామ్ కాదండి, స్కామ్ స్కామ్ స్కామ్. కొంతమంది చాలా మంది స్కామ్ అనే పదం తీసుకుని వస్తున్నారు, ఎస్పీ వైఎస్ఆర్సీపీ సన్నాసులు. స్కామ్ అనేది స్కామ్ కాదు, ఫ్యాబ్రికేటెడ్ కేసు అండి. ఇది ఏం ఆధారాలు లేకుండా వాళ్ళు ఎవిడెన్స్ వేసుకున్న ఎవిడెన్స్ లేదు, అసలు సాక్ష్యాలు లేవు, ఏం లేదు. డబ్బులు ఎక్కడ పోయినాయి అంటే వాళ్ళు వెతుకుంటున్నారు, ఎక్కడ పోయినా ఇన్వెస్టిగేటింగ్ అంటున్నారు. ఇన్వెస్టిగేషన్ మేము ప్రూవ్ కాకుండా సాక్ష్యాలు లేకుండా ఆధారం లేకుండా మనం ఎందుకు కేసు చేయడం, ఎందుకు ఎవరికి అర్థం కావట్లేదు. నిజమే తవ్వే సపోజ్ డెమోక్రసీ చేతి తీసుకుని లా అండ్ ఆర్డర్ చేతి తీసుకున్నారు, ప్రజాస్వామ్యాన్ని కూడా వాళ్ళు ఫుల్ ఆడి చేశారు. అలాగే ఈ కేసు గురించి చెప్పాలంటే ఇప్పుడు థ్యాంక్ యూ టు పివి రమేష్ గారు, చాలా వివరంగా చెప్పాడు ఆయన. ఒక మాట దొంగడు ఎప్పుడు నేను దొంగతనం చేయని చెప్పండి, ఒకసారి దొంగను కూడా ఓపెన్గా సపోర్ట్ చేయడని. పివి రమేష్ గారు వచ్చే ఒక పెద్ద ఐఏఎస్ ఆఫీసర్ ఆయన, రమేష్ గారు పివి రమేష్ పెద్ద ఐఏఎస్ ఆఫీసర్ అండి. మళ్ళీ మొత్తం ఆయన ఓపెన్గా అంటున్నాడు ఆయన, ఆయన పెద్ద ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి గారి వరకు నేను చేశానని సర్వీస్ చేశానని చెప్పాడు ఆయన. ఓపెన్ ఆయన ఉన్నాడు, దొంగని దొంగను కాదు అని చెప్పడు ఆయన ఉన్నాడు ఆయన. అది మా డ్యూటీ అని అసలు సీఎం డ్యూటీ చంద్రబాబు డ్యూటీ కాదు, అసలు సీఎం కా అసలు ఆయన డ్యూటీ కదా ఆయన ఆయన ఎందుకు అరెస్ట్ చేశారు, మా అసలు హిజ్ నాట్ రెస్పాన్స్ ఆయన అంటున్నాడు. మరి దాని సార్ ఎవరు చేశారు, ఐఏఎస్ ఆఫీసర్ చేశారు, పేరు చెప్పలేదు, ఐఏఎస్ ఆఫీసర్ చేశారు. వాళ్ళని పట్టుకుని ఆయన ఎందుకు పట్టుకుని మాకు అర్థం కావట్లేదు. సిస్టమ్ మొత్తం చెప్పేసాడు ఆయన. మళ్ళీ సిస్టమ్ అంతా తెలిసినప్పుడు మరి ఎందుకు అరెస్ట్ చేశారు, మరి డిఏజీ ఏమన్నా లేదా రఘురామ్ రెడ్డిని, అలాగే వైఎస్పి జగన్మోహన్ రెడ్డిని. సో వాళ్ళని మొత్తం స్క్రిప్ట్ అంతా నడిచిందండి, ఎటువంటి హెరాస్ చేద్దామని. ఎంత హెరాస్ చేసినా పర్వాలేదు. అలాగే ఇంకోటి తెలుగుదేశం పార్టీ ఏదో ఎలక్షన్ దగ్గర వస్తుంది మీరు డిస్టర్బ్ చేద్దాం అనుకుంటున్నారు, ఇది ఒక్క లీడర్తో వెళ్ళే పార్టీ కాదు, కార్యకర్తల నుంచి వచ్చే ఇది పార్టీ. ఆనాడు బడుగు బలహీన వర్గాల గురించి పార్టీ ఇది, అది నన్ను తారక రామారావు గారు వ్యవస్థాపకుడు ఆయన పెట్టిన పార్టీ ఇది, ఇది కార్యకర్తల నుంచి వచ్చిన పార్టీ ఇది. కాబట్టి ఎవరు వచ్చి లీడర్స్ కాదు, ఎవరు ఎంత లీడర్లు డిస్ట్రిబ్యూషన్ పర్వాలి, కార్యకర్తలు శుభ్రంగా నడిపిస్తారు, గెలిపిస్తారు గ్యారంటీగా.